పోలవరం రివర్ స్టాండింగ్కి వెళ్ళారు. నిన్న బీజేపీ పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అక్కడ పర్యటన చేసి ఇక్కడ ఎలాంటి అవకతవకలు లేవు, రివర్ స్టాండింగ్ వెళ్ళడం అనవసరం అని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే చేశారు. అసలు దీని పట్ల మీ ఎప్పుడు అసలు పోలవరం రివర్ స్టాండింగ్ వెళ్ళడం కరెక్ట్ అంటారు? ఇప్పుడు పోలవరము అనేది ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి ప్రసాదించిన వరం. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇందులో సాగునీరుంది, త్రాగునీరుంది, విద్యుత్ ఉత్పత్తి ఉంది, తర్వాత గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించే ఆ నదులో అనుసంధానం ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్కు నీటి సరఫరా. కాబట్టి ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1981లోనే దీనికి శంకుస్థాపన చేశారు. తర్వాత అనేక కారణాల వల్ల శంకుస్థాపన అయింది, కానీ తర్వాత ముందుకు పోలేదు. అలాంటిది 2004 జూలైలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఆ నుండి రాష్ట్ర బడ్జెట్ నుండి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వీరి కాలంలో రాష్ట్ర బడ్జెట్ నుండి 5,316 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపు 32% వర్క్ పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత 90% ఆఫ్ ద క్లియరెన్సెస్ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చాయి. రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలో సెక్షన్ 90 ద్వారా పోలవరంకు జాతీయ ప్రాజెక్టు హోదా కూడా కాంగ్రెస్ పార్టీని ఇవ్వడం జరిగింది. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇవాళకు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తయిపోయి దాని ఫలాలు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉండేవారు. కానీ దురదృష్టవశాత్తు 2014లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, 2019లో మళ్ళీ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావడంతో పోలవరం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండే విధంగా తయారైపోయింది. దీనికి సంబంధించి నాకు తెలిసి మొదటి ముద్దాయి బీజేపీ, రెండవ ముద్దాయి టీడీపీ, మూడవ ముద్దాయి వైకాపా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే బీజేపీ మొదటి ముద్దాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా సెక్షన్ 90 ప్రకారంగా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతులు తెప్పించే బాధ్యత, దాన్ని నిర్మించి నిర్వహించే బాధ్యత ఇది టోటల్గా కేంద్ర ప్రభుత్వానిది. అటువంటిది కేంద్ర ప్రభుత్వము తన బాధ్యతను చట్ట ప్రకారంగా తాను చేసిన బాధ్యతను విస్మరించి అది రాష్ట్ర ప్రభుత్వము అడిగిందో అడగలేదో, రాష్ట్ర ప్రభుత్వం అడిగినా కానీ ఇవ్వకూడదు, ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత చట్ట ప్రకారంగా సెక్షన్ 90 ప్రకారంగా. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వము తప్పించుకునే విధంగా ప్రవర్తించింది. రెండవది, ఇప్పటికీ కూడా 6 సంవత్సరాలు కావస్తుంది, డిపిఆర్ను ఇంతవరకు అప్రూవ్ చేయలే. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును, ఆ 55,000 కోట్ల రూపాయలు, దాన్ని ఇంతవరకు ఆమోదించలే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? డిపిఆర్ను ఆమోదించలేదు అంటే డిపిఆర్లో ఆర్ఎండ్ఆర్ అమౌంట్ ఉంటుంది, 33,000 కోట్లు ఈ యొక్క భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసము, ఇదే 33,000 కోట్లు ఉంది. అంటే డిపిఆర్ ఆమోదిస్తే పునరావాసం కేంద్ర ప్రభుత్వం మీద పడుతుందనే భయంతో దాన్ని 6 సంవత్సరాలుగా డిపిఆర్ను టెక్నికల్ కమిటీ అప్రూవ్ చేసినప్పటికీ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఇంకా కేంద్ర ప్రభుత్వము దాన్ని ఆమోదించలేదు. ఆ విధంగా అన్యాయం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. మూడవది, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి ఖర్చు పెట్టినటువంటి దాదాపు 5,500 కోట్లు ఇంతవరకు రీఎంబర్స్ చేయలే. కాబట్టి ఏ విధంగా చూసినా ఇది బీజేపీ పోలవరం డిలే అయ్యేదానికి 1 ముద్దాయి బీజేపీ, 2 ముద్దాయి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నేను ముందే చెప్పినట్లు 1981లో అంజయ్య గారు శంకుస్థాపన చేశారు.
దాని తర్వాత 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 9 ఏళ్ల కాలంలో పోలవరం మీద 9 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, కొంత ఖర్చు పెట్టింది, మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్షన్ 90 ప్రకారంగా విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వంతో చేయించాలి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ పర్సుయేషన్ చేస్తూ వాళ్ళ ద్వారా చేయించాల. అలాంటిది తనకు సంబంధం లేనటువంటి వ్యవహారాన్ని తన చేతిలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వక ఆ విధంగా వచ్చేసి తెలుగుదేశం పార్టీ 2వ తప్పు చేసింది. అది పోలవరం కేంద్ర ప్రభుత్వంని పర్సుయేషన్ చేస్తూ మిగతా తెలుగంగ కానీ, గాలేరు నగరి కానీ, హంద్రీనీవా కానీ, వెలుగోడు కానీ, ఉత్తరాంధ్ర సుధీర సమితి, ఇవన్నీ రాష్ట్ర బడ్జెట్లో చేయాల్సిన కార్యక్రమాల మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తో చేసింటే ఈ ప్రాజెక్టులో అయిపోయిండేటి, ఆ ప్రాజెక్టులకు బడ్డన్ లేకుండా అయిపోయింది. దాన్ని లేని పెత్తనము తీసుకొని ఆ విధంగా వచ్చేసి ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుండి డబ్బులు లేకుండా డిపిఆర్ను అప్రూవ్ చేసుకోకుండా ఆడ అన్యాయం జరిగింది. ఇక 3వ ముద్దాయి వైకాపా. ఇదే వైకాపా పార్టీ టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఏం చెప్పింది? ఇది విభజన చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది, ఇది కమిషన్ల కోసము కక్కుర్తి కోసము చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి వీళ్ళు విమర్శించారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలా? అలాంటిది మీరు రీటెండరింగ్ పేరుతో, రివర్స్ టెండరింగ్ పేరుతో ఒకవైపు నవయుగ కంపెనీ, అంతకుముందు బాగా చేస్తున్న కంపెనీ బాగా చేస్తామని చెప్పేసి మీరు చెప్పి, కేంద్రము చెప్పి, పీపీఏ చెప్పి, అటువంటి నవయుగ కంపెనీని టెండర్ను రద్దు చేయడం ఏమిటి, రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని చేయడం ఏమిటి, తర్వాత ఇరిగేషన్ కాంపొనెంట్కు, ఎలక్ట్రిసిటీ కాంపొనెంట్కు రెండింటికి కలిపి ఒకే టెండర్ ఇవ్వడం ఏంటి, బొడుగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టు? అది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్తో ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇదేమో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు. ఆ రెండింటినీ కలిపి ఒకే టెండర్ ఇవ్వడం ఏంటి? కేంద్ర ప్రభుత్వము ఇది డిలే అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, రివర్స్ టెండరింగ్కు రీటెండరింగ్కు పోవద్దన్న వాళ్ళను నిర్లక్ష్యం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ముందుకు పోవడం ఏమిటి? తర్వాత రెండు కలిపేసిన వలన హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు హైకోర్టులో ఉంది, వాళ్ళు స్టే ఇచ్చారు. కాబట్టి ఇప్పటికీ 5 నెలలు అయింది, 5 పైసల వర్క్ కూడా జరగలేదు. మంచి టైంలో వచ్చేసి ఈ యొక్క అనాలోచిత చర్య వలన, అనుభవరాహిత్యం వలన మొత్తము పోలవరాన్ని వచ్చేసేసి అది నత్తనడక కంటే కూడా, నత్తనడక కూడా లేదు, 5 నెలలు ఉంటే నడకే లేదు. కాబట్టి 3వ ముద్దాయి వైకాపా. కాబట్టి ఇప్పటికైనా సరే ఇది కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకోవాలి. 2వది డిపిఆర్ను ఇమ్మీడియట్గా ఆమోదించాలి. రాష్ట్ర ప్రభుత్వము తన బడ్జెట్ నుండి ఖర్చు చేసినటువంటి 5,500 కోట్లను ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి రీఎంబర్స్ చేయాలి. 4వది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫీసు స్టిల్ హైదరాబాద్లో ఉంది, అది వేరే రాష్ట్రము. కాబట్టి ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని ఇక్కడికి మార్చాలి.